హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ బ్రో మస్తు చిల్లింగ్ ఉన్నా అనుకుంటున్నా కదా అవును బ్రో మస్తు చిల్ ఉన్నా ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ కూడా అంతే చిల్ అవ్వడానుకునే ప్లేస్ అన్నమాట సో అయితే ఇంత చిల్ అవ్వడానికి మనం ఒక్కలమే వస్తే సరిపోదు కదా మనతో పాటు ఒక ఫ్రెండ్ కూడా ఉండాలి సో ఇప్పుడు మీకు కూడా నాతో పాటు ఫ్రెండ్ని తీసుకొచ్చాను తనని కూడా పరిచయం చేస్తా కమాన్ బ్రో హాయ్ బ్రో మీకు తెలిసే ఉండొచ్చు ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ గణేష్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్కి వచ్చాం అన్నమాట ఆ ప్లేస్ ఏంటంటే ఫ్రెండ్స్తో వస్తే మాత్రం జబర్దస్త్ ఉంటుంది సో అందుకనే మనోడిని తీసుకుని వచ్చిన నీకు ఐడియా ఉందా బ్రో మనం జనరల్గా ఏదైనా హైవే మీద వెళ్తుండగా కూడా చాలా చోట్ల బస్సులు కార్లు అవన్నీ ఇట్లా కొట్టేసుకుంటుంటాయి టోల్ గేట్ ఇప్పుడు వచ్చింది కూడా టోల్ గేట్ ద ఈటింగ్ హౌస్ ఇక్కడ మనకి ఆ ప్లే ఏరియా ఉంది చూసా బ్రో ఇక్కడ తినొచ్చు అక్కడ ఆడుకోవచ్చు సో ఈ తినడం ఈ ఆడుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో చూద్దాం సో అంబియన్స్ అయితే వండర్ఫుల్గా ఉంది బ్యూటిఫుల్ అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది మనం కూడా ఫుడ్ అంబియన్స్ అవన్నీ కూడా ఎంజాయ్ చేద్దాం చాలా హాయ్ అన్న హాయ్ అండి సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే టోల్ గేట్ అంటే ఏంటన్న అసలు ఈ టోల్ గేట్ అని పేరు ఎందుకు పెట్టారు టోల్ గేట్ అంటే ఇప్పుడు మన హైవేస్ మీద ఎస్టాబ్లిష్డ్ రెస్టారెంట్స్ అంటే మంచి హైజీన్ మెయింటైన్ చేస్తా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తా ఉండే రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి ఆర్గనైజ్డ్ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి సో హైవేస్ మీద ఉన్న ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కోసం మనం హైవేస్ మీద ఈ రెస్టారెంట్స్ పెట్టాలని డిసైడ్ అయ్యి మనం టోల్ గేట్ అని పెట్టామన్నమాట సో మనకి ఇక్కడ కొంపల్లో నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది సేమ్ మనకి అదేవిధంగా సిద్దిపేట హైవే మీద ఉంటుంది సేమ్ అదేవిధంగా కరీంనగర్ హైవే మీద ఉంటుంది మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కొంపల్లి కరీంనగర్ అండ్ సిద్దిపేట ప్రతి చోట హైవేకి దగ్గరలో ఉంటుంది ప్లస్ ఏదో టూ టైర్ సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిటీ ఉంటుంది లేదంటే కనుక హై రెసిడెన్షియల్ ఏరియాస్లో మనం పెడుతుంటాం అన్నమాట అందుకని నేమ్ టోల్ గేట్ అని పెట్టాం ఓకే సో ఆ టోల్ గేట్ అనగానే హైవేలో ప్రతి ఒక్కరికి తెలిసేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్లు బైక్లు ఇలా ఆగుతూ ఉంటాయి సో మన దగ్గర టోల్ గేట్లో ఏమేమి ఉంటాయి ఏమేమి దొరుకుతాయి ఇప్పుడు అంటే ఇది టో ఇది డ్రైవింగ్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఏ డ్రైవింగ్ బేసికల్లీ మనకి డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఒకటే ప్లేస్లో ఇవ్వాలని ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం సో టోటల్ ప్లేస్ని మనం టోల్ గేట్ అని పిలుస్తాము కానీ మనకి సిక్స్ బ్రాండ్స్ ఉంటాయి సిద్దిపేటలోనూ అంతే కరీంనగర్లోనూ అంతే కొంపల్లోనూ అంతే సో బిర్యానీస్ అండ్ గ్రిల్ అది మనకి బిర్యానీస్ చైనీస్ కబాబు ఉంటుంది అన్నమాట తర్వాత విచ్వే బర్గర్స్ పిజ్జాస్ శాండ్విచెస్ ఉంటుంది తర్వాత ఆల్ మొత్తం అరబిక్ మండి ఇది మండీ స్పెషలైజేషన్ వ్యాఫిల్ స్టూడియో వ్యాఫిల్స్ కవర్ చేస్తుంది మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉంటుంది ఓసో స్టోన్ వచ్చి ఐస్ క్రీమ్స్ ఉంటుంది బేసికల్లీ డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటే ప్లేస్లో ఇస్తామన్నమాట అది సో ఈవెన్ మన దగ్గర ఫుడ్ ఆప్షన్తో పాటు కూడా మన దగ్గర ప్లే ఏరియా కూడా ఉంది కదన్న సో అది ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది పర్ అవర్లీ ఛార్జ్ చేస్తామండి ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆడుకోవచ్చు సాటర్డే సండే అయితే కనుక కంపల్సరీ ఒక టూ డేస్ ముందు బుక్ చేసుకోవాలి మనకి వితౌట్ లైట్స్ అయితే కనుక పర్ అవర్ 800 రూపీస్ విత్ లైట్స్ అయితే కనుక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం వాళ్ళు ఎంత మెంబర్స్ ఎన్ని మెంబర్స్ అయినా వచ్చి ఆడుకోవచ్చు అనమాట అంటే ఎంతమంది అయినా ఆడుకోవచ్చు టూ గేమ్స్ ఉన్నాయి మనకి ఆ టూ గేమ్స్ ఫుట్బాల్ క్రికెట్ ఆడుకోవచ్చు సో వీక్ డేస్లో అయితే మీకు ఎప్పుడు వచ్చినా దొరుకుతుంది వీకెండ్స్లో మాత్రమే ముందుగా ఇన్ఫార్మ్ చేసి రావాలి సో ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మీకు నంబర్ కూడా ఇస్తూ ఉంటాను సో మొత్తంగా జనరల్గా ఇది చూస్తుంటానా బై లుక్ వైజ్గా మాత్రం డ్రైవింగ్లానే ఉంది సో మీరు ఏం చెప్పదలుచుకుంటారు లైక్ బయట డ్రైవింగ్స్కి మన దగ్గర ఉన్న ఈ టోల్ గేట్ కమ్ రెస్టారెంట్ అనే దానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు డిఫరెన్షియేషన్ ఏంటి బేసికల్గా డ్రైవింగ్స్లో అండి ఒక కామన్ సీటింగ్ ఉంటుంది ఏ కౌంటర్కి ఆ కౌంటర్ ఉంటుంది అనమాట ఫుడ్ అండ్ ఒక్కొక్క అవుట్లెట్ ఒక్కొక్కరు మేనేజ్ చేస్తారు ఇక్కడ అలా కాదండి అన్ని అవుట్లెట్స్ కూడా మేమే మేనేజ్ చేస్తాం అండ్ కామన్ సీటింగ్ ఉంటుంది ప్రతి అవుట్లెట్కి కూడా సపరేట్ సీటింగ్ ఉంటుంది సో వాళ్ళు అక్కడ ఆ ఫుడ్ అన్న ఆర్డర్ చేసుకోవచ్చు
లేదంటే టోటల్ అవుట్లెట్స్ నుంచి ఫుడ్ అన్న కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడికి వచ్చినా కూడా ఏ ఫుడ్ అయినా వాళ్ళు తినొచ్చు అన్నమాట. సూపర్. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి అన్న, మన దగ్గర ఇంత ప్లేస్ ఉంది కాబట్టి మనకి బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా రెగ్యులర్గా బర్త్డే పార్టీస్ కిట్టిస్ పార్టీస్ జరుగుతుంటాయండి. బర్త్డే పార్టీస్ అయితే కనుక ముందు ఇన్ఫార్మ్ చేసుకోవాలి. 20-25 మెంబర్స్కి సపరేట్ స్పేస్ ఉంది పైన, ఆ స్పేస్ వాళ్ళకి ఇస్తాం అన్నమాట. సో జనరల్గా అయితే ఒక ముగ్గురు నాలుగు వస్తే బయట మామూలుగా చేసుకోవచ్చు. వీకెండ్ అయితే కనుక రిజర్వేషన్ చేసుకుంటే మంచిది అన్నమాట. సూపర్ అన్న. అండ్ ఇక్కడ ఈ టోల్ గేట్లో ఈ ఫుడ్ ఎంత బాగుంటుందో అండ్ ఈ అంబియన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మోస్ట్లీ అయితే ఇక్కడ వచ్చే ఎక్కువ మంది లైక్ ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం అంతా అయితే కనుక ఒక కాలేజ్లో ఉంటుందండి. ఒక 70-80 స్టూడెంట్స్ ఉంటారనమాట 4:00-5:00 దాకా. ఈవినింగ్ టైం అంతా కూడా ఫ్యామిలీస్ వస్తాయి. వీకెండ్స్ కూడా ఎక్కువ ఫ్యామిలీ సెక్షన్ వస్తుంది అనమాట. అంటే కవరింగ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫ్యామిలీస్ మొత్తం పోతారు అన్ని అందరినీ. ఫ్యామిలీస్ ఉండటం వల్ల స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతారు, ఫుడ్ బాగుండటం వల్ల ఫ్యామిలీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే మేము వచ్చినప్పుడు కూడా చాలా మందిని చూసాం, వాళ్ళు స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేయడం కంటే ముందు కూడా ఈ ఫోటో సెషన్ స్టార్ట్ చేసి ఉంటుంది. 1 hour వాళ్ళు వస్తే 1 hour ఫోటో సెషన్ తీసుకుంటారు, 1 hour ఏమో ఫుడ్ తింటారు అనమాట. సో మేము కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇప్పటి వరకు మనం అంబియన్స్ అయితే చూసుకున్నాము అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చేద్దాము. 6 బ్రాండ్స్ ఉన్నాయి. ఆ 6 బ్రాండ్స్ నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చి దాంట్లో ఉన్న ద బెస్ట్ ఐటమ్స్ మనం టేస్ట్ చేసి చెప్దాము. చలో పోదండి. ఇప్పుడు మన దగ్గర ఉంది బ్రో, ఇది మెగా సాఫ్ట్ మిల్క్ షేక్ నుంచి బెల్జియం చాక్లెట్. నీది ఓరియో చాక్లెట్? ఓరియో చాక్లెటా? సో ఈ బెల్జియం చాక్లెట్ అండ్ ఓరియో చాక్లెట్ వచ్చేసి ఎంబోఎం నుంచి. అండ్ మనతో పాటు ఇంకేమున్నాయి? విచ్ వేస్ నుంచి శాండ్విచ్, శాండ్విచ్ అట్లా పిజ్జా కూడా ఉంది మనకి. పిజ్జా అండ్ ఇది గార్లిక్ బ్రెడ్, గార్లిక్ బ్రెడ్. అండ్ ఇది వచ్చేసి బిర్యానీ అండ్ గ్రిల్ నుంచి గ్రిల్ చికెన్. అండ్ బ్రో ఇక్కడ గ్రిల్ చికెన్ కింద కూడా ఈ రోటీలా ఉన్నాయి చూసావా? ఇవి వచ్చేసి షీర్మల్. షీర్మల్ అంటే దీని ఏంటంటే మైదా అండ్ ఎగ్ దాంతో తయారు చేస్తారు. కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుంది అండ్ దీనికి మాత్రం జబర్దస్త్ కాంబినేషన్. అండ్ జనరల్గా ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఏ రెస్టారెంట్లో కూడా ఈ షీర్మల్ ఇవ్వరు. పరోటాను లేకపోతే రోటీ ఇలా ఇస్తూ ఉంటారు, అంతే ఇస్తారు కానీ మామూలుగా షీర్మల్ ఇవ్వరు. సో దీంట్లో షీర్మల్. సో టేస్ట్ బ్రో. సపరేట్గా ఎంఓఎం గురించి చెప్పాల్సిన ఏం లేదు. షేక్స్ మాత్రం సూపర్ అండ్ అల్టిమేట్ ఉంది కదా. ఇదే తాగేస్తే ఇవి తినలేము. సో విఆర్ స్టార్ట్ విత్ శాండ్విచ్. హ్యావ్ ఏ బైట్ బ్రో. శాండ్విచ్ మంచిగా గ్రిల్ చేసారు అండ్ ఇక్కడ మొత్తం మ్యారినేట్ చేసి నీట్గా గ్రిల్ చేసి ఇచ్చారు. సో సాస్ తీసుకో, సాస్ వేసుకుందాం. లైక్ ఇందు వచ్చేసి ఈ మైన్యూస్ ఇవన్నీ కూడా చాలా సూపర్గా వేసారు బ్రో. తింటూ ఉంటుండే కదా ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. విచ్ వేస్లో ద బెస్ట్ శాండ్విచ్. అండ్ ఇక్కడ మన ప్లేస్లో ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఏది కూడా మనకి దొరకట్లేదు. లైక్ ఇప్పుడు కొన్ని ప్లేస్లోకి వెళ్ళామనుకో బిర్యానీ లేకపోతే స్టార్టర్స్ ఇలాంటివి దొరుకుతాయి, కానీ టోల్ గేట్లో మాత్రం మనకు శాండ్విచ్, పిజ్జా, బర్గర్, చికెన్, మండి, మిల్క్ షేక్స్. సో ఇవన్నీ ఒకే ప్లేస్లో అవుతాయి. జనరల్గా ఎట్లా ఉంటుంది తెలుసా బ్రో, వేరే ప్లేస్లో కూడా దొరుకుతాయి. బిర్యానీ దొరికిన దగ్గర మండి దొరకదు, మండి దొరికిన దగ్గర బిర్యానీ దొరుకుతుంది. సో కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మండి, బిర్యానీ అన్నీ కూడా దొరుకుతాయి. ఆల్ ఇన్ వన్. వా ఇప్పటిదాకా తిన్నైతే శాండ్విచ్ సూపర్ సూపర్ ఉంది. ఏది తిందాం ఇందులో? నెక్స్ట్ మనకి విచ్వే నుంచి పిజ్జా వచ్చింది, పన్నీర్ పిజ్జా. ఇది ట్రై చేద్దాం. ఓకే డన్. తీసుకో నీ స్లైస్ నువ్వు తీసుకో. పన్నీర్ కూడా బాగా కనిపిస్తుంది బ్రో. అంతా
ఉంది బ్రో పిజ్జా. ఇవన్నీ నేను బయట కూడా చాలాసార్లు తిన్నా కానీ ఇంత ఈ టేస్ట్ అనేది కొంచెం అలగ్ టేస్ట్ ఉంది బ్రో, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది బయటకి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంది. అది పన్నీర్ అంటే పన్నీర్ పిజ్జా అంటే ఇక్కడ నార్మల్ ఉంటుంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అర్థం. బ్రో విచ్ వే నుంచి ఓన్లీ శాండ్విచ్ అండ్ పిజ్జానే ఉన్నాయా? లేదు మనకి గార్లిక్ బ్రెడ్ కూడా ఉంది ఇక్కడ. గార్లిక్ బ్రెడ్ ఉందా? గార్లిక్ బ్రెడ్ టేస్ట్ చేద్దాం తీసుకుంటాం. గార్లిక్ బ్రెడ్ మీద కూడా మంచి అన్ని మైనస్ సాసులు అన్నీ వేసి కూడా తుప్పు వేసారు. ఇది కొంచెం స్పైసీ టేస్ట్ ఉంది, కొంచెం స్పైసీ స్పైసీ ఉంది కానీ కొంచెం యాడ్ అయిన కొద్ది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది మంచిగా. మనకి ఈ టోల్ గేట్ వచ్చేసరికి 3 బ్రాంచెస్ ఉన్నాయి టోల్ గేట్. లైక్ కరీంనగర్ దగ్గర ఒకటి, సిద్దిపేట ఒకటి, కొంపల్లి ఒకటి. ప్రజెంట్ అయితే మనం ఉన్నది కొంపల్లి టోల్ గేట్ కదా బ్రో, కొంపల్లి టోల్ గేట్ ద ఈటింగ్ హౌస్. కానీ నిజంగా బయట అంబియన్స్ అయితే ఎంత సూపర్గా ఉందో బ్రో, ఫుడ్ కూడా స్టార్టర్స్ కూడా అట్లానే ఉన్నాయి, స్టార్టర్స్ కూడా అంతే టేస్ట్ ఉన్నాయి కదా. సో ఇప్పటివరకు మనము విచ్వే నుంచి శాండ్విచ్, పిజ్జా, గార్లిక్ బ్రెడ్ ట్రై చేసినా. సో ఫైనల్గా బిర్యానీస్ నుంచి నాకు అప్పటి నుంచి దీని మీద ఉంది బ్రో కన్ను. నాది కూడా బ్రో. ఏంటని? గ్రిల్ చికెన్. గ్రిల్ చికెన్ విత్ షీర్మల్. షీర్మల్ యాక్చువల్గా ఈ షీర్మల్ అనేది ఏ రెస్టారెంట్లో కూడా ఇవ్వరు బ్రో. ఓకే, దీనికి రిలేటెడ్గా కానీ దీనితో పాటు తీసుకోవడానికి ఏ దాంట్లో కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రమే స్పెషల్ ఇది ఈ షీర్మల్ అనేది. చూద్దాం టేస్ట్ కూడా ఎలా ఉందో చెక్ చేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఇది. నైస్ బ్రో. ఇట్లా ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయాలి? లైక్ ఈ కాంబో ఎలా ఉందంటే స్వీట్ అండ్ కారం కొంచెం, స్వీట్ కొంచెం కొంచెం స్పైసీ, కొంచెం ఆల్ మిక్స్డ్ స్పైసీ లాగా ఆల్ మిక్స్డ్ ఉంది. చాలా మెత్తగా కూడా ఉంది ఇది. ఇది వచ్చేసి మీ కింద చెప్పాను కదా లైక్ ఎగ్ అండ్ మైదాతో చేశారనేసరికి స్వీట్ అండ్ స్వీట్నెస్ అనేది కూడా వచ్చేస్తుంది. సూపర్. ఈవెన్ ఇక్కడ ఈ చికెన్ చూసుకుంటే మొత్తం మీద గ్రిల్ మంచిగా నీట్గా మ్యారినేట్ అయిపోయింది. ఇలా మొత్తం ఒక 3-2 అవర్స్ అట్లా మ్యారినేట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా అయిపోయింది. సో ఇలా డైరెక్ట్గా ఇంక్లూడింగ్ షీర్మల్ కాకుండా జనరల్గా తిన్న జనరల్ కూడా బాగా సూపర్ ఉంది కదా, బాగా గ్రిల్ అయింది. సో ఇప్పటివరకు మనము స్టార్టర్స్ చూసేసాం. స్టార్టర్స్లో శాండ్విచ్, పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ అండ్ గ్రిల్ చికెన్. సో ఇది చూసేసాము. దెన్ మనకు మెయిన్ కోర్స్కి వచ్చేసరికి బ్రో మన దగ్గర మండి ఉంది అండ్ చికెన్ పాట్ బిర్యానీ. సో ఈ మండి వచ్చేసి ఇది ఫాహా మండి. సో మన దగ్గర లైక్ ఈ టోల్ గేట్లో మండిలో ఫాహా మండి, బాహుబలి మండి అండ్ మటన్ జ్యూసి మండి దొరుకుతుంది. ఓకే. అండ్ మండి విషయానికి వచ్చేసరికి 480 రూపీస్ హాఫ్, 480 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ టు 480 మెంబర్స్, ఆ హాఫ్లో 3 మెంబర్స్ తినొచ్చు ఫుల్ ప్లేజ్డ్గా. 3 మెంబర్స్ ఇది ఇప్పుడు ఎంత మంది అండి? ఓకే, ఎంత మంది? 4-5 మెంబర్స్ తినొచ్చు ఇది. 4-5. అండ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? కాస్ట్ లైక్ ఇది ఫుల్ అయ్యేసరికి ఒక 720-800 అలా వస్తుంది. అండ్ హాఫ్ అయితే మాత్రం 480. అండ్ వీళ్ళ దగ్గర బాహుబలి మండి కూడా ఉంది, అది వచ్చేసి 7-8 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు బాహుబలి మండి. బాహుబలి మండి అండ్ చాలామంది ఇక్కడ టోల్ గేట్లో ఏది బాగుంటుందని చెప్పేసి చాలామంది రివ్యూ చేసి అడిగితే వాళ్ళు చెప్పిన దాంట్లో మండిలో వచ్చేసి మటన్ జ్యూసి మండి హైలైట్ ఆఫ్ ది టోల్ గేట్. టోల్ గేట్లో ఉన్న దాంట్లో మండిలో మటన్ జ్యూసి మండి అనేది టాప్ టాప్ నాచ్ ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత మామూలుగా బిర్యానీస్కి వచ్చేసరికి పాట్ బిర్యానీ. సో ముందు మనం పాట్ బిర్యానీ తిందాం. సరే భయ్యా, ఓకే. We'll be right back.
ఇప్పటి వరకు మనం మండే గురించి చెప్పావు కదా, ఇప్పుడు మనం వచ్చేసి పాట్ బిర్యానీ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు నీకైతే మండే ఇక్కడ ఫేమస్ అని ఎంతమంది చెప్పారో నాకు కూడా అలాగే పాట్ చికెన్ బిర్యానీ అని చెప్పారు. అందుకని మనం ఇప్పుడు చికెన్ పాట్ బిర్యానీ చెప్పేసుకున్నాం. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా మనకు వచ్చిన రివ్యూస్ అనే కాదు, కానీ బిర్యానీ కూడా సూపర్ ఉంది. ఇప్పటి వరకు మనము చికెన్ పాట్ బిర్యానీ తిన్నాం కాబట్టి, సో ఇప్పుడు మనతో పాటు ఉంది ఫాహం అండి. ఇందాక చెప్పుకున్నట్టుగా మటన్ జ్యూసీ మంది, బాహుబలి మంది, ఫాహం మంది వీళ్ళ దగ్గర చాలా ఫేమస్. టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. అరేంజ్ చేయడానికి మాత్రం చాలా అందంగా అరేంజ్ చేసారు. ఇది మొత్తం దీంట్లో గీ అంటున్నట్టుంది నీట్గా, అసలు మొత్తం ఇట్లా ఎట్లా అంటుతుంది చూడండి. ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా బ్రో, మండి ఫ్లేవర్ కనిపిస్తుంది, ఫ్లేవర్ కనిపిస్తుంది కదా సూపర్. అసలు జనరల్గా వేరే దగ్గర ఎక్కడన్నా ఉన్నా ఈ ఫ్లేవర్ అనేది రావడం చాలా రేర్ కేసెస్లో వస్తుంది, రేర్ ప్లేసెస్లలో, రేర్ మందిలలో మనకి ఇలాంటి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అలాంటి మంచి అరేబియన్ మంది రావాలంటే టోల్ గేట్లో ద బెస్ట్ మంది. దెన్ ఫైనల్గా మనం బెల్జియం ట్రిపుల్ చాక్లెట్ టేస్ట్ చేస్తున్నాం, తీసుకో బ్రో ట్రై చేయి. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆగి తింటున్నాను కానీ లేకపోతే మస్తు క్రంచీ క్రంచీగా మాత్రం ఎక్సలెంట్ ఉండేది. ఎప్పుడు కూడా బాగుంది, త్రీ ఫ్లేవర్స్ వచ్చేసరికి హైదరాబాద్లో బెస్ట్ అవుటింగ్ ప్లేస్ ఈట్, ఫన్, ఎంజాయ్ అండ్ ప్లే. సో ఈ ఫోర్ ఐటమ్స్ మనకు ఒక ప్లేస్లో రావాలనుకుంటే మనకి టోల్ గేట్ అనేది ఫస్ట్ చెప్పుకోవచ్చు. సో ఆ టోల్ గేట్లో బ్రో మనం తిన్నాము, ఫొటోస్ దిగాము, ఆ తర్వాత ఆడుకున్నాం కూడా. సో ఇన్ని ఒక ప్లేస్లో అంత బెస్ట్ ప్రైస్లో అండ్ మంచి ఇలాంటి కాంబినేషన్లో ఇలాంటి వాతావరణంలో దొరకడం అనేది చాలా రేర్ కేసెస్ దొరుకుతుంది. అది కూడా ఫుడ్ కూడా, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో అదే టోల్ గేట్. సో మీకు ఇప్పటి వరకు టోల్ గేట్ ప్లేస్ ఎక్కడ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేదు కదా. సో ఈ టోల్ గేట్ ప్లేస్ ఎక్కడుందంటే కోపల్లి నుంచి అల్వాల్ వెళ్తుండగా హైటెన్షన్ రోడ్లో గేట్ నెంబర్ 2 దగ్గర టోల్ గేట్ అని చెప్పేసి మనకి ఈ రెస్టారెంట్ ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ఇలాంటివి ఉన్న వాటిని ఏవైనా డ్రైవింగ్స్ అంటారు, కానీ డ్రైవింగ్ కంటే కూడా దీన్ని ఒక రెస్టారెంట్గానే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని డ్రైవింగ్స్లలో మనకి ఏవైతే మనకి డ్రైవింగ్ వెళ్తూ ఉంటే అక్కడ అంత నీట్గా ఉండకపోవచ్చు, ఆ సర్వింగ్ కూడా చాలా రెక్లెస్గా ఉంటుంది, మళ్ళీ అన్నిటికీ ఒకే ప్లేస్ ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. సో ఇలాంటి ప్లేస్ అనేది చాలా రేర్ కేసెస్లో కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు మస్ట్ ట్రై ప్లేస్, మీ ఫ్రెండ్స్తో కానీ బర్త్డే పార్టీస్ కానీ కిటీ పార్టీస్ కానీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. ఈవెన్ ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా హంబుల్గా, చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా సర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో చాలా రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళని చాలామందిని చూసాము, కానీ ఇక్కడ అలా ఏముండకుండా ఫ్రెండ్లీ నేచర్, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది. సో ఇలాంటి మంచి ఒక రెస్టారెంట్ని విజిట్ చేయడానికి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఈవెన్ నంబర్తో సహా. యూ కెన్ మీరు ఒక్కసారి దాని ద్వారా వెళ్ళారనుకో మీకు ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రావడానికి లేకుండా మనం స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది. స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్గా ఉంది, మనం ఇక్కడికి రావాల్సిన పని ఏం లేదు స్విగ్గీ జొమాటోలో కూడా. అలాగే ఎందుకంటే పాట్ బిర్యానీ చాలా ఫేమస్ పాట్ బిర్యానీ ఇక్కడ. స్విగ్గీ జొమాటో కంటే కూడా ఈ ప్లేస్కి రావడం మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్లేస్ ఇలాంటి అంబియన్స్ అనేది, ఇలాంటి ఒక చుట్టూ ఉన్న ఈ ప్లేసెస్ అనేవి కానీ, ఇక్కడ ఉన్న అంబియన్స్, ఈ ప్లే అరౌండ్ ప్లే గేమ్ కానీ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది అన్ని రెస్టారెంట్లో. సో డెఫినెట్గా విజిట్ చేయండి, ట్రై చేయండి. ఇంకేమైనా తింటే అవసరం లేదు, ఇప్పటికే ఫుల్ అయిపోయింది. సో చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంది ఫుడ్ కూడా, చాలా బాగుంది. సో ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు స్టే ట్యూన్డ్. నమస్తే తెలంగాణ.